అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని ఈద్గా ఫంక్షన్ హాల్ నందు జేసీఎస్ సచివాలయ కన్వీనర్ల సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సచివాలయ కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త నిరంతరం పార్టీ కోసం కష్టపడాలని, జగనన్న చేసే అభివృద్ధి పనుల గురించి మరియు నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ప్రతి ఒక్కరు సహకారం తీసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేశారు. అలాగే కొత్త ఓటర్ల నమోదు పట్టణంలో మరియు గ్రామాలలో ఓటర్ లిస్టు ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని తెలియజేశారు. సచివాలయ కన్వీనర్లకు జగనన్న ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి చేయాలనే ఉద్దేశంతో, అలాగే గృహ సారథులు కూడా సచివాలయ కన్వీనర్లు మీ పరిధిలో వచ్చే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయాలని కోరారు. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా నేను మీకు తోడుగా ఉంటానంటూ గ్రామాలలో ప్రతి ఒక్కరూ మనకు కష్టపడితేనే వాటికి ఫలితం దక్కుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ మరియు గుత్తి పామడి మున్సిపల్ చైర్పర్సన్లు మరియు వైస్ చైర్మన్లతో పాటు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, జేసీఎస్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ నెంబర్లు, సచివాలయ కన్వీనర్లు, రాష్ట్ర డైరెక్టర్, సీనియర్ నాయకులు, మండల కన్వీనర్లు, పట్టణ కన్వీనర్లు, మార్కెట్ యార్డ్లో సింగిల్ విండో ప్రెసిడెంట్లు, పోలింగ్ బూత్ కన్వీనర్లు, మైనారిటీ నాయకులు, ఈద్గా కమిటీ మెంబర్లు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాన్ వెజ్ పెడతా ఉన్నారంటే దాని అర్థమేమి? ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు వెనకాడడం లేదు. పార్టీ పైన మాకు ప్రేమ ఉంది. మేమందరం కూడా చందా లేస్తాం కూడా. మేము వచ్చిన ప్రతి కార్యకర్త కూడా మరి భోజనాలు పెట్టగలము. మేము కష్టాలు లేవు. కష్టం వచ్చినా అది మా పైన ప్రభావం చూపాలని మరి ఎంతో ఆప్యాయతతో ఈ రోజు ఆ కార్యక్రమాలు చేస్తున్నా. మీకు ఎప్పటి కూడా నేను రుణమనే ఉంటాను. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. మనం ఎక్కడా నిరుత్సాహపడద్దండి. ఇప్పటి నుంచి మన ఓటర్ నమోదు కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఓటర్ నమోదు కార్యక్రమాల్లో ఇంకా మన పిఎల్ఎస్ యాక్టివ్ గా లేదు. కొన్ని చోట్ల యాక్టివ్ గా ఉన్నప్పటికీ పామిడి మండలంలోన మరి అదే విధంగా పామిడిలోన మరి అదే విధంగా మరి గుత్తి మండలంలో కూడా గుత్తిలో కూడా ఇంకా కొద్దిగా యాక్టివ్ కావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో మనం మీటింగ్ పెట్టుకుని ముందుగానే గుంతకల్ మండలం అనేది అలర్ట్ చేసాం కాబట్టి వాళ్ళందరూ కూడా కొంచెం యాక్ట్ అవుతా ఉన్నారు. మనం రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాము అని అందరం చెప్పగలుగుతున్నాం. ఈ సంకేతాన్ని కూడా మీకు ఇస్తా ఉన్నారు. ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో దాదాపు ఇంతకు ముందు 60,000 పైసలకు దొంగ ఓటర్ నమోదు చేసుకున్నారు. కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి ఎన్నో సార్లు ఈ అవకాశం కల్పించారు. అంటే మరి ఆ 60,000 తీసేస్తే దాంట్లో కనీసం 60,000 30,000 పోయినా ఇంకా 30,000 నిజమైన తేలినా కూడా నేను చెప్తా ఉన్నాను. మరి అది ఎవరికి మంచి చేస్తుంది? ఈ ఓటర్ నమోదు కార్యక్రమం అనేది చాలా అవసరం. మన వాళ్ళుంటే ఓట్లు పెంచుకోండి. ఆపటి వాళ్ళు దొంగ ఓట్లు తెప్పించుంటే మరి దాన్ని తీసేయండి అని కూడా తెచ్చుకోండి. ఇక ఎక్కువ చెప్తే బాగుండదు. ఇప్పటికే కాలాతీతమైంది. రెండే రెండు మాటలు చెప్తా. ఈ కార్యక్రమాలతో పాటు మీరు ఇప్పటి నుంచి కొంత మన వార్డులోన, మన సచివాలయంలోన, మన గ్రామాల్లోన కొద్దిగా దృష్టి పెట్టి ఎక్కడైనా వాలంటీర్లు కానీ మన పార్టీకి నుంచి లబ్ధి పొందుతూ మన పార్టీకి వెన్నుపోటు పొడిచే ఎవరైనా కానీ వాళ్ళ దృష్టిని తయారు చేసి మాకు పంపండి. తప్పకుండా వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మన కార్యకర్తలు ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమాలకి మరి మోసం చేసే కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన దృష్టి పెట్టండి అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమంటే,
ఈరోజు గృహస్థాంతులు మనం నియమించుకున్నాం, కానీ చాలా మంది యాక్టివ్గా లేరు. మీరు ఇది మంచి అవకాశం, ఇన్సూరెన్స్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి. వాళ్ళు యాక్టివ్గా ఉంటేనే గృహస్థాంతులుగా తీసుకోండి, లేదంటే మీరందరూ కూడా ఆ ఏరియాలో ఆ వార్డులో కూర్చొని మరోసారి చర్చించి మరి వాళ్ళని కూడా పక్కక పెట్టి వాళ్ళు బాధపడతారు కదా ఎట్లా అనే ఫీలింగ్ లేకపోతండి. మీరు అడిగి వాళ్ళని చెప్పి మరి మీరు ఇనాక్టివ్ గా ఉన్నారు కాబట్టి మేము తీసేస్తా ఉన్నామని చెప్పి మరి వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని నియమించుకోండి. ఎందుకంటే ఈ గృహస్థాంతులు ఈ కన్వీనర్లు రేపు రాబోయే దినాల్లో మరి తలలో నాలుక మాదిరి వీళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ అంతా పనిచేస్తుంది కాబట్టి వీళ్ళని మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది. ఈ రోజు మనమే మూడు కేసులు లేదు, ఆ కుటుంబానికి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమం గృహస్థాపులకి కన్వీనర్లకి కూడా చేస్తా ఉన్నాం. త్వరలోనే మన పార్టీ తరఫున గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా మరి చేసే కార్యక్రమం కూడా ముందు చేయబోతా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నారంటే ముందు భద్రత తర్వాత అన్ని అనే పద్ధతిలో ఆయన అంచెలంచెలుగా ముందుకు పోతా ఉన్నాడు. తప్పకుండా ఇంట్లో చాలా ఓన్లీ కన్వీనర్లకైనా ఓన్లీ మాకెందుకు లేదనే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా ఒకరొకరు ఒకసారి మరోసారి మరి ఆన్లైన్లో కూడా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా మనం చేయబోతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి మేము చెప్పినవన్నీ కూడా మీరు అభివృద్ధి జరగాలంటే మరి సామాన్యుడు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినప్పుడే అది సాధ్యపడుతుంది అని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలలో మరి దాదాపుగా 75% మహిళలకు ఇచ్చి ఈరోజు ఉన్నత విద్య విషయంలోనూ వైద్యం విషయంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలోనూ ఎన్నో రకాలుగా ఎన్నో వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో మేలు చేస్తూ ముందుకు పోతా ఉంటే ఇది రాష్ట్రాన్ని అప్పులు పాలన చేస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి కుట్టబడుతుంది, రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారే. మరి ఇంతకుముందు ఎప్పుడైనా ఇటువంటి పాలన మనం చూసామా? లేదు. ఎప్పుడు కూడా ఇటువంటి గొప్ప పాలన లేదు. ఈ రోజు మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు తెలుసు ప్రభుత్వం ఏం చేసింది, ఎలా ఉంది. ఈ నిశ్శబ్ద యుద్ధం అనేది ఏ విధంగా రాబోయే దినాల్లో ఉంటుందని కూడా మనకు తెలుసు. కేవలం నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఆ రకంగా పోతే మీతో పాటు మీకంటే ఇంకా మీరు పార్టీ పుట్టిన తర్వాత పార్టీ పుట్టక ముందు తర్వాత కూడా నా ఎన్నికలు నడిచి నాకు అన్ని రకాలుగా సహకరించిన వాళ్ళు ఇక్కడ దాదాపుగా 75-25% ఉన్నారు. కొత్త వాళ్ళు కూడా ఒక 20-25% యాడ్ అయినారు. మనం అందరం కూడా సుదీర్ఘ ప్రయాణం చేశాం. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా నా వాళ్ళకు మేలు చేయాలి నన్ను నమ్ముకొని ఈరోజు నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో న్యాయం చేసే విధంగా అడుగులు వేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా ఆలోచన చేసిన వ్యక్తి. కానీ ఇటువంటి కొన్ని కారణాల వల్ల మన దురదృష్టానికి 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల రకరకాల అంశాల వల్ల మన పరిపాలనా విధానం మార్పు వల్ల మరి వ్యక్తిగతంగా చాలా మందికి మనం చేసి ఏ రకంగా కొంత నష్టం జరిగిందో నాకు తెలియదు. కానీ ఈ రోజు చెప్తా ఉన్నాను, మీరు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కలిసినా కూడా ప్రతిసారి కూడా నాకు ఒకటే చెప్తాడు, అన్న కార్యకర్తల గురించి మనం కొంచెం ఆలోచన చేయాలి, ఆ విధంగా ముందుకు అడుగు వేయాలి, తప్పకుండా వాళ్ళలో ఎక్కడో ఒక అసంతృప్తి ఉంది ఉన్నమాట వాస్తవం అని చెప్పినప్పుడు ఆయన నవ్వుతూ ఒకటే మాట అన్నాడు, అన్న మనము మన పార్టీని 5 సంవత్సరాల పార్టీగా మార్చుకోవాల్సిన లేదు, ఇది 37-40 ఏళ్ళు మనం ఉన్న తరపు కూడా ఈ పార్టీకి జన్మభూమి కమిటీలు మాదిరిగా మనం కూడా ఏదో వేసేసి మన కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆలోచన చేస్తే అది కేవలం కార్యకర్తలకే మరి లబ్ధి చేకూరుతుంది. కానీ
baita mana parti amândoi cetățenii, cauți, na nirnaial cu cea cădinanga unna gura, mire mana nata jepati, bolșetulă prăti, bolcarii gura, iaurete parti numo gura ro, varamundari gura, niayam, jenotoni, jenotoni, adică prăti, sări gura, cetăța unna gurte, dani bate, mire otan deșco vali, cățitanga, na cam numaca unde, a, aia de ici na. ఆ నమ్మకం ఈ రోజు ఇంత వైసైనా కూడా నాకు 23 సంవత్సరాలు ఇప్పటికే మోకాలు నొప్పులు నడుము నొప్పులు అన్ని రోగాలు ఉన్నాయి షుగర్ ఉంది బీపీ ఉంది అయినా కాళ్ళు నడుచుకుంటా నడుస్తా ఉన్నారంటే అది నా స్వంత మూలం వల్ల నేను ఎమ్మెల్యే కావాలని కాదు మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి ఈసారి రెట్టింపు మెజార్టీతో
ఏదో ఇన్నవిస్తా ఉన్నాడు, జనాలు ఏదో ఉరికే తింటున్నారు ముసుకుంటున్నారని. తిన్న వాళ్ళు ఎవ్వరు కూడా మోసం చేయరు. ఎవడో మోసం చేసేవాడు ఎవడో ఉంటే అది కరుడు పెట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కులగతితో రాజకీయానికి నాగా శ్రీకారం చుట్టిన ఆ భవన్ కాలనీ ఫ్లాట్ వాళ్ళకు అది అటువంటి వాళ్ళకు మనకి ఏమన్నా పోతే పోతేమో కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు పూర్తి స్థాయిలో అందుకున్న ఏ ఒక్కరు కూడా ఆయనకు వెన్నుపోటు పడిసే పరిస్థితుల్లో ప్రజలు లేరు, మన నాయకులు కాని కార్యకర్తలు అసలు లేరు. ఖచ్చితంగా మన నాయకులందరూ కూడా మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి మనం ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళినా పోయినసారి ఎన్నికల్లో మనం 50,000 దాదాపుగా 49,000 తెలుగు మెజారిటీ మనం గెలవలేం. ఈ రోజు మరి అప్పుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మన పార్టీకి ఘన స్వాగతం లభిస్తున్న మాట వాస్తవం కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. వాస్తవం ప్రతి నిత్యం పల్లెల్లో విచిత్రమైన రెట్టింపు స్థానంతో ఈసారి మరి ఈసారి మీ పార్టీని మళ్ళా 50,000 కాదు లక్షలో గెలుపుతామని ఇచ్చే విధంగా మమ్మల్ని నిశ్చయం చేసుకుంటా ఉన్నారు. మనం చూసాం గుంతకల్ మండలంలో ప్రతి పల్లెకు వెళ్ళాం, వాళ్ళతో డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు. పాపం ప్రతి కార్యకర్త నిజమైన కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఖచ్చితంగా దాన్ని అమలు పరచాలని మిమ్మల్ందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మీ ఆశీస్సులు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ కూడా ఈ కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకోవాలని మరి మీ వాట్సాప్ ద్వారా మీకు కొంత మెసేజ్ కూడా పంపిస్తా ఉన్నాం. ఆ మెసేజ్ ప్రతి ఒక్కరూ చూడండి, ఆ రకంగా ముందుకు పోవాలని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి సంతృప్తిగా వెళ్ళాలని అందరికీ కూడా పేరు పేరున మరోసారి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ మీ ఆశీస్సులు వెంటనే మనకు ఉంటాయని ఉండాలని కోరుకుంటూ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తెచ్చుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని
నేర్పించారు. ఇప్పుడు ఆయన చేశారు కాబట్టి ఇంకా చేస్తారు అన్న నమ్మకంతో మీరు తిరిగి మళ్ళీ ఆయన గెలిపిస్తారు అని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం ఈ రోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం మనందరి పైన, జగనన్న పైన, అందరి పైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు అన్నగారికి, దేవిత గారికి, శ్రీనివాస రెడ్డి గారికి, చైర్పర్సన్ భవానీ గారికి, రామలింగన్న గారికి, గెలిచిన ప్రతి ఒక్క కార్యకర్తలకు అందరికీ కూడా నాయకు నమస్కారాలు. ఈరోజు మన జగనన్న మనం ఎంత పథకాలు వదిలాడో, ఎన్ని వచ్చాయి అంతే అన్నీ కూడా మనందరికీ తెలిసినవే. కానీ ఈరోజు ఆ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ మన జగన్ అదేవిధంగా